వైలెన్స్. ఒక్కసారి దొరికాక వైలెన్సే. నేను కాల్చడం మొదలు పెడితే శ్మశానంలో శవాలు కాల్చడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇప్పటికే 999 ఎన్కౌంటర్లు చేశా. అదేదో ఎంఆర్పి రేట్ చెప్పినట్టు చెప్తాడేటి. వీడిది కౌంటర్ అయితే నాది ఎన్కౌంటర్. నేను ఫామ్ లో ఉన్నప్పుడు కామ్గా ఉండాలి, లేకపోతే కామా ఉండదు. ఇప్పుడు స్టాప్. ఒక్కసారి నేను సీన్ లోకి ఎంటర్ అయ్యాక రాసిన రైటర్ కే డైలాగులు ఉండవు. తొక్కి పడేస్తా. యు ఆర్ అండర్ అరెస్ట్. అల్లాటప్ప కాదు, కట్టప్ప. కటకటాల కట్టప్ప. చూడప్ప సిద్ధప్ప, సింహానికి బీపీ ఉంటది, నీకు టోపీ ఉంటది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎవడరా నువ్వు? మేజర్. జై హింద్. అంత రియాక్టర్ ఏంటి? 18 ఏళ్ళు దాటితే ఎవడన్నా మేజరగా? మేము ఇంకా మిలిటరీ మేజర్ అనుకున్నా. మీరన్నీ అలాగే అనుకుంటున్నారు. లేడీని చూసి కేడీ అనుకుంటున్నారు, పిల్లర్ని చూసి కిల్లర్ అనుకుంటున్నారు. మీ జాబ్ అలాంటిది. కన్ఫ్యూజ్ చేయకో, కన్విన్స్ చేయి. అన్నే బైరాగ్ అంటానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? సినిమా పోస్టర్లు వేసినట్టు ఊరంతా వాడు పోస్టర్లు వేశారు కదా. ఆహా, అత్తారింటికి దారే సినిమా పోస్టర్ మీద నా ఫోటో వేసుకుంటే నేను పవన్ కళ్యాణ్ అయిపోతానా? లాజిక్కే. మరి ఎవడు వీడు? బైర్రాజు అన్నది యాక్చువల్ గా అన్నవరం, సెటిల్డ్ ఇన్ సింహాచలం. ఇదిగో ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్. నిజంగానే బైర్రాజు? వాడి వెనకాల రౌడీలు తిరుగుతున్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేరు. చిచ్చియాలి రౌడీలు కాదు సార్, రిలేటివ్స్. అన్నది జాయింట్ ఫ్యామిలీ. అమ్మా నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, పిన్ని, బాబాయ్, అత్త, మామ, బావ, బామతే, ఇలా ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదు. గొప్ప ఫ్యామిలీ సార్. అంత మంది ఉంటే దాన్ని ఫ్యామిలీ అంటారు తమ్ముడు, కాలనీ అంటారు. అయినా లాస్ట్ 10 మంది అయితే ఆ కిక్కే వేరు. చూపించరా ఫ్యామిలీని. చుట్టాలైతే ఇంట్లో ఉంటారు, తేడా వస్తే పట్టాల మీద ఉంటారు. ఎక్కి తొక్కించేస్తా. ఇదే సార్ మా అన్నిల్లు, బైర్రాజు బృందావనం. రెంచులు పట్టుకునే వాడికి ఇంత రిచ్ అవుసా? అంటే అన్న పగల పంచర్లు వేస్తాడండి, నైట్ వెంచర్లు వేస్తాడండి. ఇంట్లో ఫ్యామిలీ కనుక లేకపోతే నీ అన్నని భీమిని వరకు పరిగెట్టించి కొడతా. వీడు బైరాగో బైర్రాజో ఇప్పుడే తెలిచేస్తాను, పదండి. ఆపరాని రాగాలు వింటే జనాలు రోగాలు వచ్చిపోయేటట్టున్నారు. ఎవడరా నువ్వు? శంకరాభరణం సార్. కళ్యాణ్ జ్యువెలర్స్ కి కన్న వేసేలా ఉన్నాడు వీడు. శంకరాభరణం ఏంటి అంటే వాళ్ళ అమ్మ శంకరాభరణం సినిమా చూస్తుంటే వాళ్ళు పుట్టేహాడు సార్. వీళ్ళెవర్రా? వీళ్ళు కౌలు సార్. నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడ. పొలాల్ని కౌలు తీసుకునే వాళ్ళ ఉన్నారు, వీళ్ళు కౌలేంట్రా? చూడటానికి చండాలంగా ఉన్నా గొప్ప విద్వాంసుల కుటుంబం సార్. విద్వాంసాలు చేసే వాళ్ళ ఉన్నారు, వీళ్ళు విద్వాంసులు ఏంటి? అయ్యబాబు నమ్మట్లేదు. ఏ ఆగు, సూట్ కేస్ కి సూట్ వేసినట్టు ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావురా? ఆఫీస్ కి సార్. మున్సిపల్ ఆఫీస్ కా? సాఫ్ట్వేర్ ఆఫీస్ కి. అయినా నీ గెటప్ కి గెట్టడానికి లింక్ ఏట్రా నాన్నకి ప్రేమతో. సరే డాక్టర్. సరే. ఎస్, ఐఎమ్ డాక్టర్ మనోహర్ నాయుడు, న్యూమరాలజిస్ట్. అంటే న్యూరాలజిస్ట్ అనబోయి కొంచెం టంగ్స్ కిడ్ అయింది. హలో. స్టేడియం చుట్టూ గోడ కడితే బాలేలా బయటకు. అర్థమైంది. క్రికెటర్లు, ఇంజనీర్లు, ఈ కాంబినేషన్ ఏంట్రా? అంటే క్రికెట్ స్టేడియం గురించి డిస్కస్ చేస్తున్నారు సార్. వీళ్ళని మెకానికల్ ఇంజనీర్లు చేయడం కోసం మా బైర్రాజు అన్న మెకానిక్ అవ్వాల్సి వచ్చింది సార్. ఇంట్లో అంతా కేడీస్ అయినా లేడీస్ ఎవరైనా ఉన్నారా? లేడీస్ ఎవరు ఇంట్లో నుంచి బయటికి రారండి? వాళ్ళు ఆర్థడాక్స్. వాళ్ళు ఆర్థడాక్స్ అయితే నేను మ్యాడ్ మ్యాక్స్. మేమంతా ఫ్యామిలీ లేడీస్ అండి. నేను అడిగాను అంటే పోలీసులు చూసిన కంగారు. వీడేదో ఐపీఎల్ కప్ కొట్టినట్టు అలా ఆర్తలు ఇచ్చేస్తుంది. అంటే అన్న కష్టపడి ఇంటికి వచ్చాడు కదండి, అందుకే చెల్లి దిష్టి తీసి లోపల తీసుకెళ్తాను అన్నమాట. అన్న ఏమో బిన్ లాడెన్ లా ఉన్నాడు, చెల్లెలేమో బ్రిటిష్ రాన్ లా ఉంది. ఏంటి కాంబినేషన్? నువ్వు పదన్న. కొడికాలు మందు పెట్టి లోపలికి రానయ్య. బైరాగ్ కొట్టిన దెబ్బకి ఈడి బ్రెయిన్ లో నరం కట్టింది. అది ఎప్పుడు కనెక్ట్ అవుద్దో, ఎప్పుడు కట్ అవుద్దో అది ఈడికే తెలీదు. వీడెవడు? ఇక్కడున్నానేంటి? నేను కుంఫు పాండుని కదా అమ్మ, నా వెజ్ మంచూరి. వీళ్ళెవరు? అన్నకి మదరో ఫాదరో.
మరి వీళ్ళు బిగ్ మదర్ బిగ్ ఫాదర్ అంటే పెద్దమ్మ పెద్దనాన్న, వాళ్ళు స్మాల్ మదర్ స్మాల్ ఫాదర్ అంటే చిన్నమ్మ చిన్న. అరే భలే క్యాచ్ చేశారు, నువ్వు బాగా మ్యాచ్ చేశావు. వీడేంటి రోడ్డు పక్కన కరెంటు స్తంభంలాగా వీడి పక్కన ఎప్పుడు నిలబడి ఉంటున్నాడు? పేరు నల్లుస్వామి అండి, అన్న పక్కన ఆంజనేయం లాంటి వాడండి. మరి ఈడు ఈడ కళ్ళు స్వామి, సన్ ఆఫ్ నల్లుస్వామి. అసలు ఇంతమంది చుట్టాలు ఇక్కడ ఒకేసారి ఎందుకు వచ్చినట్టు? పెళ్ళికండి. ఎవడదే? అన్నదే. పెళ్ళ ఈడికి కూడా పిల్లనిస్తారా? అన్న వేసేమంట. ఏంటాడు వేసేయమంటావా అంటున్నాడు? అన్నా ఏసీ వేయమంటావా అన్నాడండి. అంటే మీ సెవెంట్లో చూసి పాపం ఫీల్ అయ్యాడు. ఒరే ఈవెంట్ మేనేజర్ లాగా అందరినీ మేనేజ్ చేసావు, ఇంతకీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వేమవుతావు? ఏంటిది అంత సిగ్గుపడుతుంది? నీ లవ్వా? కాదు. పక్క జరుగు, పక్క జరుగు. ఇక్కడ ఎవడికి ఎవడికి సంబంధం లేదు. సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు ఎవడేడు? ఈ ఇంట్లో పన్నడు ఎవట్రా పన్నడు? నేను గానా నోరిపోయినట్టే నీ పని అయిపోతుంది తెలుసా? మీకేం కావాలి ఇన్ఫర్మేషన్ నన్ను అడగండి, నేను చెప్తాను. పొట్టుడు తెంట చేసేలా ఉన్నాడు. అసలు నేను చెప్పేది ఏంటంటే టీదా క్లారిటీగా చెప్తాను. ఏంటిరా ఇది? అల్లం టీ సార్. బెల్లం టీలా ఉంది, మీరు తాగండి. అసలు టీ ఎలా పెట్టాలో తెలుసారా నీకు? ఓ అర లీటర్ పాలు తెచ్చి పొయ్యి మీద పెట్టి దాంట్లో కూసింత చక్ర గోల్డ్ టీ పొడి వేసి చక్కెర వేసి బాగా మరిగించి చిన్న అల్లం ముక్క దాంట్లో వేసి పాలు పొంగించి కప్పులో పోసి తాగితేరా వాళ్ళకు ఒప్పుకుంటున్న ఆనందంగా ఉంటుంది. అవును, ఇంతకుముందు ఏదో నిజం చెప్తానన్నా? ఓ అదే, నిజమంటే పవ నిజం, పవ నిజం అంటే నిజం. అది కాదు, ఏదో నిజం చెప్తానన్నావు కదా. ఓ అదే, టీ గురించి వీడి క్లారిటీగా చెప్పేశా. రైల్ ఇంజిన్ కో సౌండ్ ఉంటుంది, ఫైర్ ఇంజిన్ కో సౌండ్ ఉంటుంది, నేను కొడితే సౌండ్ ఎలాగే ఉంటుంది. నేను ఎవరో తెలుసా? నీకు తెలీదా? నన్ను అడుగుతున్నాడు. ఏం మాస్టర్? టీ మాస్టర్. టీ మాస్టర్ అయితే ఇలా చెక్క తగ్గ మాట్లాడతాడా? అంటే కాల్ జారి కింద కాలు జారి పడితే ఇలా మాట్లాడతారా? అంటే జారిన థర్డ్ ఫ్లోర్ రా. మరి థర్డ్ ఫ్లోర్ అంటే రీజనబుల్. టీ మాస్టర్ గా నీకు మంచి టీ దేనా? ఎదవ్వాట నువ్వు ఇలా పోరా. నీ పెట్టుడు మీసం సార్, మీకు ఇప్పుడు అంతా ఓకే కదా? ఇతను బైరాగ్ కాదు, బైరాజన్ క్లియర్ అయిపోయింది కదా, మీరు ఇంక బయలుదేరండి. నువ్వు వెళ్ళమన్నావని వెళ్ళట్లేదురా? మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా, అందుకే వెళ్తున్నా. వస్తా, మళ్ళీ వస్తా. వీడు బైర్రాజ్ కాదు, బైరాగ్ అనే చిన్న క్లూ దొరికితే క్యూలో పెట్టి కాలిస్తే ఒక్క బుల్లెట్ తో పోతారు నా కొడకల్లా. కట్టప్ప గారు ఫోన్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎవరికి ఫోన్ చేసినా వాడికి బ్యాడ్ మార్నింగ్. ఈ కట్టప్ప పేరు చెప్తే పిట్టలు కూడా నీళ్లు తాగవు. పేరు చెప్తే ఎందుకు తాగుతాయండి? దాహం ఎత్తే తాగుతాయి. ఎక్కడున్నారా? ఇంట్లోనా? కొంప తీసి మీరు వస్తారేమో. రాకండి, కొంపలో ఎవరు లేవు కదన్న. మరి ఎక్కడున్నారు? పొద్దుటే లేచి మగోళ్ళు అందరం వాకింగ్ కానీ బయలుదేరి జాగింగ్ చేసుకుంటూ ఇప్పుడు మీతో ఫోన్ లో టాకింగ్ చేసుకుంటూ ఓ బజార్ లో ఎంటర్ అయ్యండి. ఏ బజారు? అడ్రస్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది, మీకు దారి కష్టం. వైజాగ్ లో మాకు తెలియని దారులు లేవు, తిరగని బజార్లు లేవు. ఇంతకు ఎక్కడున్నారా? మా ఇంటికాడి నుంచి ఈస్ట్ కి బయలుదేరి ఎగ్జాక్ట్ గా రైట్ టర్న్ తీసుకుంటే మీరున్న బజార్ వస్తుందా? చైనా బజార్ వస్తుంది. వెంటనే యూ టర్న్ తీసుకోండి. చేపల బజార్ వస్తుందా? ఓ పాతి కేజీలు చేపలు తీసుకురమ్మంటావా? ఇజిటేరియన్స్ చేపలు తినచ్చండి. ఒక్క రెండు అడుగులు ముందుకెళ్ళి రైట్ కి తిరిగితే సీతమ్మ దార రైతు బజార్ వస్తుంది. కరెక్ట్ గా చెప్పారండి, మీరు అక్కడ రాలేరు. బాగా లాంగ్ బొంగు. నేను అక్కడే ఉన్నా. ఇంతకీ మీరు ఎక్కడున్నారా? రైతు బజార్ లో కూరగాయలు ఉన్నాయి కదండి, అటు పక్కన ఉన్నామండి. రైతు బజార్ లో కూరగాయలే ఉంటాయి, కూలర్లు ఉండవు. మీరు ఎక్కడ? కట్టప్ప గారు మీరు మాకు కనిపిస్తున్నారండి, అక్కడ వెయిట్ చేయండి, ఒక 2 మినిట్స్ లో వచ్చేస్తాం. ఓకేనా? ఓకే బై. 2 నిమిషాల్లో ఫ్లైట్ లో కూడా అక్కడికి వెళ్ళాం. అంటే మనం ఇంకెంత స్పీడ్కి వెళ్ళాలో చూడండి. అదే హలో కట్టప్ప గారు, ఎక్కడున్నారా? మీ వెనకాలే ఉన్నాం సార్. లేరు కదా? మీరు ఎడి చూస్తున్నారు సార్? ముందుకు చూస్తున్నా. మేము వెనకాల ఉంటే మీరు ముందు చూస్తున్నారండి సార్. వెనక చూడండి. వెనక లేరు కదా? మీరు ఇప్పుడు ఎడి చూస్తున్నారు సార్. వెనక్కి తిరిగి ముందుకు చూస్తున్నా. మీకు ముందు చూపు తప్ప వెనక చూపు లేదు. ఓసారి వెనక చూడండి. నేనేమి ఎర్రి పప్పని కాదురా, కట్టప్పని. అయితే ఓసారి వెనక తిరిగి చూడప్ప.
ఇందాక మీరు ఇక్కడ కనపడలేదు కదా. ఇందాక మీరు ముందు చూస్తున్నారు కాబట్టి కనపడలేదు, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసారు కాబట్టి కనపడ్డాం. చేతులు కంపలు చూసారని నమ్మండి సార్, మేము కూరగాయలు కొనడానికి వచ్చాం. కూరగాయలు కొనడానికి ఇంత మంది అంటే మాది ఉమ్మడి కుటుంబం కదండి, గుమ్మడికాయ కొనాలన్నా ముమ్మడికాయ వచ్చేస్తాం అన్నమాట. రే మీరు కూరగాయలు కొనడానికి వచ్చినట్లేదురా, కొట్టేయడానికి వచ్చినట్లుంది. మీరు వచ్చాక ఇది రైతు బజార్లా లేదు, రౌడీ బజార్లా ఉంది. ఏమయ్యా ఇన్స్పెక్టర్, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఫేస్ని చూసి ప్రొఫెషను, డ్రెస్ని చూసి డెఫినేషను, ఐస్ని చూసి ఐడెంటిఫికేషన్, జస్ట్ ఇలా చూసి జస్టిఫికేషన్. రాంగ్ అయ్యా. ఫస్ట్ వెరిఫికేషన్, నెక్స్ట్ కన్ఫర్మేషన్, ఆ తర్వాతే నోటిఫికేషన్. ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ కన్ఫ్రంటేషన్. ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ మీ ఇన్ ఇరిటేషన్, మై యాంగర్ విల్ బికమ్ సెన్సేషన్. స్టాప్ యువర్ ఓవర్ యాక్షన్. ఐ యామ్ ఎన్ ఓషన్, ఐ హావ్ వన్ స్టేషన్, దట్ ఈస్ పోలీస్ స్టేషన్. యు ఆర్ ఇన్ ఫ్రస్టేషన్. ఆపరా, వాడు చూడు ఎంత క్రూరంగా ఉన్నాడు. కూరగాయలు కొనే మొహం ఏంటది? అనవసరంగా తిట్టకండి సార్, అన్న 24 క్యారెట్స్ బంగారం. బైరాగ్ అనే పేరులోనే రాగుంది, ఆడు బంగారం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావే, పేర్లు ఏముందే? వంకాయలు 1 ఉంటుందా, టెంకాయలు 10 ఉంటుందా, బీరకాయకి బెండకాయకి అయినా చుట్టరేక ఉంటుందా, అంతెందుకే సముద్రంలో షిప్కి రిలేషన్షిప్కి అయినా సంబంధం ఉంటుందా? ఒరే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా, అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. అంటే వీడు హంతకుడు కాదు అమాయకుడు అని నన్ను నమ్మంటావు? మా బైర్రాజ్ అని ఎంత అమాయకుడు అంటే, మీరు బిపాసా బస్సు అన్నారనుకుంటే అదైతే బస్సు పేరు అనుకుంటాడు, మీరు హ్యాండ్స్ అప్ అంటే థమ్స్ అప్ సెవెన్ అప్ లాగా అదైతే కూల్ డ్రింక్ అనుకుంటాడు సార్. అన్నకే బూందీ గురించి తప్ప బ్యాందీ గురించి అసలు ఐడియా లేదు సార్. గుణశేఖర్లో గుణాన్ని, వినాయక్లో వినయాన్ని, రాజమౌళిలో రాజశాన్ని కలిపేస్తేనే సార్ మా బైర్రాజ్ అన్న. ఒరే న్యూస్ కవరేజ్ కన్నా వాడిని నువ్వు బాగా కవర్ చేస్తున్నావురా, వాడు బైరాగో బైర్రాజో ఇప్పుడే తెలిచేస్తాను. నువ్వు వెయ్యాలనుకున్న బైరాగే సీతమ్మ దారి రైతు బజార్లో ఉన్నాడు, వచ్చే. ఇంకే డౌట్, ఇప్పుడు గనక వీడు రివర్స్ అయితే బైరాగ్ అని కన్ఫర్మ్ అయిపోద్ది, అదే వీడికి డెడ్ లాక్. వద్దన్న, ఇప్పుడు నువ్వు కత్తి పెట్టుకుంటే బైరాగ్ అని కన్ఫర్మ్ అయిపోద్ది. కత్తి పట్టుకుని భయపెట్టడానికి నేనేమన్నా ఓటర్ అనుకున్నావే? షూటర్నే నీ కళ్ళల్లో కత్తి చూసినప్పుడే కన్ఫర్మ్ అయిందిరా నువ్వు బైరాగని. ఇంతకాలం ఈ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా, ఇక నీ సీన్ కంప్లీటెడ్. పోలీస్ బుల్లెట్ తో బొమ్మేశా, నిన్ను లోపలేస్తా. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్. ఎవడు బర్త్డే? మీరు ఇంగ్లీష్ లో వీక్ అని తెలుగులో రాయించాం, మా బైర్రాజ్ అన్నదే. బర్త్డే అంటావేంట్రా? నిజం సార్, మా అన్న 1977 ఏడో నెలలో 7వ తారీఖు 7:07 ఏడుతా పుట్టాడు. నెల తక్కువ విధం, ఇప్పుడు అందరిని ఏడుస్తున్నా. వాడి చేతిలో కత్తి కళ్ళల్లో కసి చూస్తుండే, ఏమన్నా ఏసేటానికి వెళ్తున్నట్టుంది. ఏసేయడానికి కాదు సార్, కోసేయడానికి. ఏంటి పేక కాదు, కేక్. కేక్ ను కట్ చేయడానికి అంత పెద్ద కత్తి ఎవడైనా వాడతాడా? అంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి పెద్ద కేక్ అన్నమాట, పెద్ద కేక్ కాబట్టి కట్టడానికి పెద్ద కత్తి అన్నమాట. పెద్ద కోసం చాలా సింపుల్ గా అంటే చెప్పేస్తారా? నిన్ను వదిలేస్తే దావుద్ ఇబ్రహం కూడా జాన అబ్రహం నమ్మించేస్తావు. అంటే కేక్ కట్టడానికి టైం అయిపోయింది అన్న, కట్టానా? అలా సూత్రం ఏంటన్నా, ప్రతి సంవత్సరం నీ బర్త్డేకి నువ్వు కేక్ కట్ చేయకుండా ఉండలేవు కదన్నా, కమాన్ కట్ చేయి. మీ చెల్లికి ఫస్ట్ కేక్ తినిపించడం నీకు అలవాటు కదన్నా. అన్న ఆర్డర్ మర్చిపోయావంటే అన్న, నెక్స్ట్ మీ పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవడం నీకు అలవాటు కదా, కాలి మీద అడుగు. ఇది సెంటిమెంటా మేనేజ్మెంటా? ఇది అరేంజ్మెంట్, ఎంజాయ్మెంట్ సార్. ఇదిగో ఎస్ గారు కూడా మొక్కెట్టు బుల్లెట్స్ తో బొమ్మేశారుగా. స్టాప్ ఇట్. నాకు కేకులన్నా జోకులన్నా వీడన్నా సహాయం, తాత్కాలికంగా తప్పించుకోవచ్చు. వీడికి అత్తారింటికి దారి చూపించే వరకు వస్తా, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటా. ఈ వన ఫాలో 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 అయ్యు, ఇంక ఇచ్చిన రియాక్షన్స్ చాలు, రిలాక్స్ అవ్వండి. ఎలాండి ఎలాండి ఎలాండి. పెళ్లి కొడుకు తరపున మా అమ్మ నాన్న నేను పెళ్లి కొడుకుని చేసి ఇక్కడ తీసుకొచ్చారన్న. నాకు ఎంగేజ్మెంట్ ఏంట్రా? అంటే నువ్వు గ్యారేజ్ వెళ్ళిపోకూడదని నీకు మ్యారేజ్ సెట్ చేశాను అంతే. బర్త్డే అంటే కేక్ కట్ చేశానని పెళ్ళంటే తాళి కట్టేస్తాను అనుకున్నావురా? చంపేస్తా. ఎవరినమ్మా?
నన్నే సార్, అన్నకి పెళ్ళైనట్టు తన పిల్లం తల్లైనట్టు నైట్ కలొచ్చిందంట, పొద్దుటికల్లా పెళ్లి చేయబోతా నేను చంపేతానంటున్నాడు. ఈడికి పెళ్ళ తాగుబోతులకి తిరుగుబోతులకి పెళ్ళి అవుతున్నప్పుడు ఈ ఆంబోతికి అవడంలో తప్పే ఉందండి. పిల్లనిచ్చేవాడెవడో? అరేంజ్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా అన్న. నువ్వు ఇలా వెళ్తే పెళ్ళికొడుకు అనుకోరు, పెళ్లి పనులకి అతనికి వచ్చావు అనుకుంటారు. బట్టలు మార్చుకుని అప్పుడు వెళ్దాం. చూస్తాను రా ఈ పెళ్లి ఎలా జరుగుద్దో. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? పెళ్లి దగ్గర నుండి చేస్తానన్నాను. చూస్తానంటే చేస్తానంటాడండి. టైం అయిపోతుంది, అల్లుడు గారు ఎక్కడ? అదిగో వస్తున్నారు. హాయ్ అల్లుడు గారు. సార్ మీరు ఈ ఏరియా సీఎన్ సార్? అయితే ఇక్కడున్న అందరి మీద ఓ ఐఏఎస్ ఉంచు. తొండం తప్పించుకుని అనకొండకు చిక్కావరా? ఆయన ఎవరో తెలుసా? సిబిఐ చీఫ్ నిప్పు నాగభూషణం. తేడా వస్తే ఫైరింగ్ ఆర్డర్ ఇస్తాడు. ఆయన ఫైర్ బ్రాండ్ అయితే నేను ఫైరింగ్ గా నార్పేస్తా. మిస్టర్ బైరాజు, దిస్ ఇస్ మై ఫ్యామిలీ. మా అన్న ఉట్టి బైర్రాజు కాదండి. బైర్రాజు బిఏ ఎంఏ ఎంబీఏ ఎంకామ్ ఎంసీఏ ఎల్ఎల్బి ఎల్ఐసి. ఎల్ఐసి? ఎల్ఐసి అంటే? అంటే కష్టపడి ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తా. ఈ డిగ్రీ నేనే సంపాదించాడు సార్. హాయ్ బైరాజు. మా అమ్మాయి భాగ్యలక్ష్మి, ఏ గర్ల్ విత్ గన్. దీనికి డేటింగ్ అంటే అస్సలు తెలియదు, ఓన్లీ షూటింగ్. నాన్న నాన్న నాన్న, నాకు అతను చాలా బాగా నచ్చాడు. ఒక్కసారి షూట్ చేస్తాను నాన్న, ప్లీజ్ నాన్న. పెళ్ళయ్యాక షూట్ చేద్దులే, ఎక్కడికి పోతాడు? అల్లుడు మన ఇంట్లోనే కదా ఉండేది. నేను నిన్ను కోర్ట్ రూమ్ కు తీసుకెళ్లే లోపు ఇది నేను బెడ్రూమ్ లోనే చంపేసేలా. సి మిస్టర్ బైరాజు, నీ డిగ్రీలన్నీ చూస్తుంటే నువ్వు చాలా ఇంటెలిజెంట్ లా ఉన్నావు. నాకు థర్డ్ డిగ్రీ గురించి తెలుసు, కానీ ఈ డిగ్రీల మీద గ్రిప్ లేదు. మా తమ్ముడికి మాత్రం మంచి గ్రిప్ ఉంది. వాడిని నాలెడ్జిని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, నువ్వేం టెన్షన్ పడకన్నా. వాళ్ళు ఏం అడిగినా సరే వాట్ హూ వై ఎస్ నో అని చెప్పనా? మిగతా మేము చూసుకుంటా. ఓకే, టెన్షన్ పడకన్నా. రెడీ ఫైర్. స్టీమ్ ఇంజిన్ కనిపెట్టింది ఎవరు? వాట్? ఎస్, స్టీమ్ ఇంజిన్ కనిపెట్టింది జేమ్స్ వాటే కదా. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఇంటర్నెట్ లో ఫైక్ ముందు ఏముంటది? వై. ఎస్ రైట్ ఆన్సర్, వై ఫై. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మంచి ఇంగ్లీష్ లో ఏమంటారు? నో నో స్నో. రైట్ ఆన్సర్. ఇండియన్ కాంగ్రెస్ ని స్థాపించింది ఎవరు? ఇండియన్ కాంగ్రెస్ స్థాపించింది డబ్ల్యూడబ్ల్యూ హూ. కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. డాలర్ గుర్తు ఏమిటి? ఎస్ అని రెండు సార్లు నిలువుగా నరికెత్తే అదే కదా డాలర్ అంటున్నాడు. ఈ డాలర్ కూడా నరికేస్తాడు. అవును, నాకు డౌట్. అన్ని డిగ్రీలు కంప్లీట్ చేశారు మాక్సిమం, మరి ఎంబీబీఎస్ మాత్రం ఎందుకు వదిలేశారు? అన్నకి బ్లడ్ అంటే భయం అండి. మంటలు చేసి వాడికి బ్లడ్ అంటే భయమా? ఇంకా ఆగలే నాన్న, ఇంటర్వ్యూ అయిపోయిందిగా, ఒక్కసారి షూట్ చేసుకుంటాను. భాగ్యం, అల్లుడు పాయింట్ బ్లాంక్ లోనే ఉన్నాడు కదమ్మా, తీరిగ్గా షూట్ చేసుకోవచ్చు. కుల్ 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 కూర్చో. ఎవడైనా అల్లుడికి బ్లాంక్ చెక్ ఇచ్చేవాళ్ళని చూసాం, కానీ ఇలా పాయింట్ బ్లాంక్ లో కాల్చమనేవాడిని ఇండియా చూస్తున్నా. ఇదంతా చూస్తుంటే మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉంది సార్. మ్యారేజ్ అంటేనే మ్యాచ్ ఫిక్సింగ్ కదా.